वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यासु तं नमामि गजाननम् <coughs> या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या सदा वन्दिता సామాం సరస్వతి భగవతి నిశేషజాపహ నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చేరస్వతీ వ్యాసం ఉదీరేత్ సుహృజనులందరికీ నమస్కారం ఎవరు చెప్పని విషయాలు శీర్షిక మీద కర్ణుడు గురించి మిగిలిన మిగిలిన వారు ఎవరు చెప్పనటువంటి విషయాలను చెప్దామని వచ్చాను కర్ణుడు పుట్టుక గురించి అతని తండ్రి పేరు గురించి ఇంత ముందు చెప్పాను ఇందులో అతని పరాక్రమ ఎంతటితో పరిశీలిద్దాం కర్ణుడు పాండవులందరికన్నా పెద్దవాడు కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు పెళ్లి కాని టైంలో పుట్టాడు ఆ రోజుల్లో కన్య అంటే ఎనిమిది సంవత్సరాలు ఆమెకి ఎనిమిది సంవత్సరాలు నిండక ముందే పుట్టాడు ఆ తర్వాత కుంతీదేవికి పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత పాండురాజుతో కొంతకాలం కాపురం చేసింది పాండురాజు విజయ జైత్రయాత్రకి వెళ్ళాడు కొన్ని దేశాలను జయించుకొచ్చాడు రాజ్యం చేశాడు ఆ తర్వాత లీడ రూపంలో ఉన్న మన్ని కొట్టడం ద్వారా ఆయనకి శాపం వచ్చింది భార్యతో కలిసినట్టయితే మరణిస్తాడని అందుచేత ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు తపస్సు చేసుకుంటూ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి పిల్లలు కావాలనే కోరిక కలిగి కుంతిదేవిని అడగడం కుంతీదేవి దేవతలను పిలిచి వారి ద్వారా పిల్లల్ని కనడం జరిగింది అంటే కరుణుడికి యుధిష్ఠరుడికి మధ్యన కనీసం ఒక పది సంవత్సరాల వయసు తేడా ఉండుండాలి సో యుధిష్ఠుడి కన్నా భీముడు ఒక సంవత్సరం చిన్నవాడు భీముడి కన్నా అర్జునుడు మరొక సంవత్సరం చిన్నవాడు అంటే కర్ణుడికి అర్జునుడికి మధ్యన పన్నెండు సంవత్సరాలైనా వ్యత్యాసం ఉండి ఉండాలి ఆ తర్వాత సంవత్సరానికి నకులు సహదేవులు పుట్టారు సో కర్ణుడు వీరందరికన్నా కనీసం పది సంవత్సరాలు పెద్దవాడు పాండురాజు సపో చనిపోయే సమయానికి భారతంలో ఇచ్చారు ఆ అర్జునుడికి పద్నాలుగు సంవత్సరాలని అంటే యుధిష్ఠుడికి పదహారు సంవత్సరాలు ఉండాలి పదహారు సంవత్సరాలు ఇదిష్టరు అనుకుంటే కర్ణుడికి ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఉండాలి ఈ వయసులో వాళ్ళు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళడం అప్పుడు ఆ తర్వాత ద్రోణాచార్యుడు రావడం ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాత ద్రోణాచార్యుడి దగ్గర వీళ్ళందరినీ ఆయన విద్య నేర్చుకోవడానికి అస్త్ర విద్య నేర్చుకోవడానికి పెట్టడం జరిగాయి భీష్ముడు పెట్టడం ఆ ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ చెబుతూ ఉన్నప్పుడే కర్ణుడు కూడా అధిరథుడి ద్వారా ఆయన దగ్గరికి పంపబడి అదే ద్రోణుడి దగ్గర ఆయన ఈ విద్య అంతా నేర్చుకున్నాడు వీళ్ళు విద్య అస్త్రవిద్య కా అర్జునుడి సహా అయితే కర్ణుడు తనకి బ్రహ్మాస్త్రం కావాలని ద్రోణాచార్యుడిని అడిగాడు గారిని ద్రోణాచార్యుడు చెప్పాడు బ్రహ్మాస్త్రం అనేది బ్రాహ్మణులకి క్షత్రియులకి తప్పింకెవరికి ఇవ్వడానికి వీలు లేదని చేత నీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పాడు చెప్తే కర్ణుడు ఆయనతో ఆగకుండా పరశురాముడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం సంపాదించాడు బ్రహ్మాస్త్రం సంపాదించాక పరశురాముడికి ఇతను బ్రాహ్మణుడు క్షత్రియుడు కాదు అని తెలియడంతో పరశురాముడికి వ్రతం బ్రాహ్మణులకు బ్రాహ్మణులకి తప్పించి ఎవరికి ఇవ్వనని ఈయన బ్రాహ్మణుడు కాదు అని తెలియడంతో ఆయన శాపం పెట్టాడు అయితే చాలామంది అనుకుంటున్నట్టుగా ఆయన బ్రహ్మాస్త్రం గుర్తు రాకూడదు ఏ అస్త్రం రాకూడదు అని పెట్టలేదు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రాన్ని ఇచ్చాడు భార్గవాస్త్రం అని ఆ భార్గవాస్త్రం ఒకటే నీకు గుర్తురాదు అని ఇచ్చాడు భార్గవాస్త్రానికి తిరుగులేదు ఆ భార్గవాస్త్రం ఒకటే నీకు గుర్తురాదు అని శాపం పెట్టాడు యుద్ధంలో అర్జునుడిని మీతో యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్రం వేశాడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం వేసి దాన్ని ఆపాడు ఒక భార్గవాస్త్రం మాత్రమే గుర్తుకు రాలేదు ఆ కర్ణుడికి అన్ని అస్త్రాలు గుర్తున్నాయి అన్ని అస్త్రాలు మర్చిపోమని శాప శాపం పెట్టలేదు ఇదంతా అయ్యాక అందరి విద్య నేర్పడం అయ్యాక అందరిని అడిగాడు గురుదక్షిణ ఏం కావాలంటే ద్రుపదుడిని బంధించి తండి అని కౌరవులు వెళ్ళారు ద్రుపదుడు వాళ్ళందరినీ ఓడించి పంపాడు కర్ణుడు కూడా ద్రుపదుడితో యుద్ధం చేసి ఓడిపోయి పారిపోయాడు కర్ణుడు చాలా చోట్ల పారిపోయాడు ఆ పారిపోవడం అనేది మిగిలిన ఎవరిలోనూ లేదు ఒక కర్ణుల్లోనే ఉంది దృపద్ర దగ్గర ఓడిపోయి పారిపోయాడు ఆ తర్వాత అర్జునుడు పట్టుకు బంధించాడు అలాగే ఈ జోదం అయ్యి పాండవుల నుంచి రాజ్యం లాక్కున్నాక అడవుల్లో ఉంటే ఘోషయాత్రకి వెళ్ళి వాళ్ళని నేడిపిద్దాం ఆవులను చూసే నెపంతో వెళ్ళి వాళ్ళందరినీ చూసి నవ్వుదాము అని చెప్పి దుర్యోధనుడిని బయలుదేరదీశాడు దుర్యోధనుడు వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళాక ఆ అడవిలో గంధర్వులు పట్టుకుంటే చిత్రరథుడు అనేటటువంటి గంధర్వుడు వీళ్ళందరినీ బెదిరించి బంధిస్తే కర్ణుడిని యుద్ధం చేయలేక పారిపోయాడు అడవిలో చిత్రరథుడితోటి దుర్యోధను విడిపించుకోలేకపోయాడు దుర్యోధనుడిని కాపాడలేకపోయాడు దుర్యోధను బంధించి పట్టుకుపోయాడు చిత్రరథుడు తీసుకుపోతూ అంటే ఆ దగ్గర భటులంతా ధర్మరాజ్ దగ్గరికి వచ్చి చెప్పారు ఇలాగ మీ తమ్ముడిని తీసుకుపోతున్నాడు బంధించని అంటే అప్పుడు అర్జునుడిని భీముడిని పంపించాడు మీరు వెళ్ళి తీసుకురండి అని మనం బయట వాళ్ళకి నూట ఐదు మంది మనలో మనం వంద ఐదు కానీ చక్కటి శ్లోకం ఉంది అందరూ చెప్తూ ఉంటారు ఐకమత్యం గురించి అది చెప్పి ఇద్దరిని పంపిస్తే అప్పుడు అర్జునుడును భీముడు వెళ్ళి చిత్రరథుడికి మంచి మాటలతో చెప్పి ఆయన వెనకపోతే యుద్ధం చేసి ఓడించి ధర్మరాజుని దుస్యో దుర్యోధను తమ్ముల్ని తమ్ముడిని అందరిని విడిపించి తీసుకొచ్చి ధర్మరాజుకి అప్పగించారు ధర్మరాజు చివాట్లు వేసి పంపాడు పంపి ఆయన వెనక్కి వెళ్ళిపోతుంటే దారిలో కలిశాడు కర్ణుడు పారిపోయినటువంటి కర్ణుడు నన్ను నిలవలేకపోయాను నన్ను ఉండనివ్వలేదు అందరి గందరులు కొడితే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అని సరే ఘోషయాత్ర ముందు ద్రుపదుని ఓడించలేకపోయాడు అర్జునుడు ఓడించాడు చిత్రరథుణ్ణి కర్ణుడు ఓడించలేకపోయాడు అర్జునుడు ఓడించాడు అది పోయింది సరే మళ్ళీ ఇంకెక్కడ మళ్ళా వీళ్ళకి అయింది విరాట్ విరాట్ రాజు దగ్గర వీళ్ళందరూ అజ్ఞాతవాసం చేస్తూ చివరి రోజుల్లో ఉన్నప్పుడు ఆ ఉత్తర దిక్కునున్నటువంటి గోవులను అన్నింటినీ వీళ్ళు పట్టుకున్నారు మొత్తం అంతా వెళ్ళి దక్షిణ దిక్కుని సు సుశర్మను పంపి అక్కడ పాండవులు వాళ్ళందరూ వెళితే ఒక్క అర్జునుడు తప్పించి అర్జునుడు గృహన్నలుగా అంతఃపురంలో ఉండి బట్టి వెళ్ళలేదు ఈ ఉత్తరాన్ని ఉన్నటువంటి గోవులన్నింటినీ కౌరవులు పట్టుకున్నప్పుడు అర్జునుడు వస్తే అర్జునుడు ఒక్కడే వచ్చాడు వీళ్ళంతా మొత్తం ఉన్నారు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ దుర్యోధనుడు అందరూ ఉన్నారు కర్ణుడు కూడా ఉన్నాడు అక్కడ యుద్ధం చేస్తే ఒక్క అర్జునుడే వీళ్ళందరినీ ఓడించి వాళ్ళందరి తలపాగాల్ని కత్తిరించి ఆ గొడ్డలు బొమ్మలు కడతానంటే ఉత్తర కోసం తీసుకుపోయాడు అప్పుడు కూడా అర్జునుడిని ఓడించలేకపోయాడు అయినప్పటికీ దుర్యోధను మాత్రం ఎప్పుడూ ప్ర ప్రోత్సహిస్తూ వచ్చాడు వాళ్ళ దగ్గరికి యుద్ధానికి వెళ్ళి నేనున్నాను అర్జునుడికి నేను సమాధానం చెప్తాను అనేటటువంటి ఆయనకి ఇచ్చి విశ్వాసం కలిగించి ఆయన చే యుద్ధం చేయించాడు పోనీ యుద్ధంలోకి వెళ్ళాక ఒకసారి పర్వంలో ఉంది భీముడితోటి మూడుసార్లు దెబ్బతిని మూడు సార్లు పారిపోయాడు మూడుసార్లు దెబ్బతిని మూడు సార్లు పారిపోయాడు బాణాల దెబ్బలకి తట్టుకోలేక పారిపోతే పారిపోయి ఆ భీముడు మాత్రం పారిపోలేదు అదే రోజున అలాగే ఎంతమంది వీరులతో యుద్ధం చేస్తూ నుంచుంటే భీముడితో మళ్ళా వచ్చి తను విశ్రాంతి తీసుకుని పూర్తిగా రికవర్ అయ్యి వచ్చి మళ్ళీ భీముడిని కొట్టి ఆయన దగ్గర బాణాలు లేకపోయినా భీముడు పారిపోలేదు నిలబడ్డాడు చచ్చిపోవడానికనే సిద్ధంగానే భీముడు కానీ పాండవులు కానీ పారిపోలేదు అలాగే నిలబడితే ఆయన్ని ధనుసుతో పొడిచి తిండిపోతాపో వంటలు చేసుకు బతుకు అన్నాడు పైగానేమో ఆ భీముడికి మీసాల గడ్డాలు లేవు అని చెప్పి ఓరి పో అన్నాడు తోబరక పోన్నాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళా కర్ణపర్వంలో మొదటి రోజునే మళ్ళీ భీముడితో తలపెడితే భీముడు కొట్టిన దెబ్బకి స్పృహ తప్పి రథంలో పడిపోయాడు పడిపోతే భీముడు రథం మీదకి వచ్చాడు కత్తి తీసుకుని నాలికి కోసేస్తాను వీడిని ద్రౌపదిని పది మందిలో అనరాని మాట్లాడినాడు వీడిని బతక వీడిని ఉంచడానికి వీళ్ళే నాళికి కోసేస్తానని చెప్పి కత్తి తీసుకుని రథం మీకు వచ్చినప్పటికి ఆయన మేనమా అయినటువంటి శల్యుడు ఆపాడు భీమాన్ నువ్వు చంపకూడదు ఇతన్ని ఇతని మీద చదితాన్ని చంపుతాడని అర్జునుడికి ఉంది అర్జునుడికి అవకాశాన్ని అర్జునుడికి చంపపోతే అర్జునుడు తన స్వ ప్రాయోపవేశం చేస్తాడు అర్జునుడి పోతే పాండవులు లేరు అని చేత నువ్వు కాపు నువ్వు కో అతన్ని నాలి కొయ్యొద్దు అంటే భీముడు ఆపాడు లేకపోతే భీముడి చేతుల్లోనే చనిపోయేవాడు భీముడి చేతులు నాలుగు సార్లు చనిపోవలసింది అయినప్పటికీ ఉన్నాడు ఆ తర్వాత పోయిన భీముడే కాదు అభిమన్యుణ్ణి ఓడించలేకపోయాడు అభిమన్యుడు చిన్న పిల్లవాడు పదహారు ఏళ్లలో పువ్వుడు అతి చిన్న పిల్లవాడు అటువంటి చిన్న పిల్లవాడు పద్మ వ్యూహాన్ని ఛేదించుకుని వస్తే అతన్ని చంపలేక అందరూ కలిసి బౌద్ధ యుద్ధం చేయవలసి వచ్చింది అటువంటి కర్ణుల్లో ఏం పరాక్రమం ఉందండి కొంతమంది ప్రవచనకారులు కర్ణుడు గురించి ఓహో ఆహా అంటూ ఉంటారు కర్ణుడి మీద ఒక సినిమా తీశారు కర్ణుడు లేకపోతే భారతం లేదని అన్నది కర్ణుడి యొక్క గొప్పతనాన్ని గురించి కాదు కర్ణుడి యొక్క చెడ్డతనాన్ని గురించి వెళ్ళను భారతంలో వెళ్ళను ఎవరు అంటే దుర్యోధనుడు కాదు కర్ణుడే వెళ్ళను ఎందుకంటే కర్ణుడి విశ్వాసం కర్ణుడి యొక్క దన్ను లేకపోతే దుర్యోధనుడు ఎప్పుడూ యుద్ధానికి వెళ్ళేవాడు కాదు క దుర్యోధను యుద్ధానికి ప్రోత్సహించింది ఒకే ఒక్కడు అది కర్ణుడు ఉ కర్ణుడికి పరాక్రమం లేదు పరాక్రమవంతుడు కాదు ఇంత పెద్దవాడు అయినప్పటికీ చిన్నపిల్లాడి చేతిలో తన తమ్ముడి చేతిలో ఓడిపోయాడు అతను మాట్లాడిన మాటలు కూడా చాలా ఇదిగా ఉంటాయి అది మరొక దాంట్లో దుర్యోధనుడికి ద్రోహం చేశాడు స్నేహం చేసి విశ్వాసం చూపించాడు ఇంకొక వీడియోలో చెప్తాను ప్రస్తుతం వీడియోలో కర్ణుడి పరాక్రమం గురించి చెప్పాను కర్ణుడికి పరాక్రమం लद भीमुतला ओडी स्वस्ती प्रजाभ्या परीपालयता न्याय मार्गेन मही महिषा गोब्राह्मणेभ्य शुभमस्त निच लोका समस्ता सुखिनो बु काय वर्षद पर्जन्या पृथ्वी सस्यशालिनी देशोय क्षोभरहिो ब्राह्मणास्संत निर्भया पुत्रिनस्सु पुतिन संत पौति सन्तु जीवन्तु शरदा शतम शुभं भूयात्